లేదా ఇక్కడ మాట్లాడే పెద్దలు రమేష్ గారు ఎంట్రీ ఎలా ఉండాలా, ఆ రోజు పబ్లిక్ మీటింగ్ ఎలా చేయాలో ఆఫీస్ ఓపెనింగ్ డేట్ అనేది ఒకటి. రెండోది ఏమో ఇక్కడ రాజేష్ గారు ఎలాగ ఉంటారు, మీరేం చేయాలి అంటే కమిటీ వేసి ఇక్కడ ఏ నియోజకవర్గాలు ఉంటాయి అంటే మాకు అనుభవం, నేను కూడా ఎంపీ చేసాం అంతేదో ఎంపీ చేసాం కాబట్టి ఒక అనుభవం చెప్తున్నాం. ఇక్కడ మీరు కమిటీ ఏడు ఒక కమిటీ ఏంటంటే ఏడుగురు డెసిషన్ మేకర్ ఒకరు, ఆ డెసిషన్ మేకర్ చుట్టూ ఏడుగురు, ఒక్కొక్క ఏడుగురు అంటే ఒక్కొక్క నియోజకవర్గం ఒకరు కనెక్షన్. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మా నియోజకవర్గానికి కనెక్షన్ రావాలి, వెంటనే మెసేజ్ రావాలి, దాన్ని మేము అందరూ మా ఏడుగురు ఫాలో అవ్వాలి. మీరు అంతేత ఇక్కడ ఇన్ఛార్జ్ పోటీ చేస్తున్న క్యాండిడేట్ అందరూ ముందు మాట్లాడండి, అంతేత రేపు పోటీలు మీరు ఉంటారు, రేపు మీటింగ్ సక్సెస్ చేయవలసిన బాధ్యత కూడా మీదే, రేపు మీటింగ్లో మీరు అంత జ్ఞానం అవుతారు చూసుకొని అప్పుడు నామినేషన్ చేయవలసిన అవసరం వస్తుంది. ఓకేమా రాజుగారు, నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మాట్లాడతారు, అతను కూడా ఉపన్యాసం ఇస్తారు, అతనితో కూడా రిక్వెస్ట్ చేస్తారు 30,000 మంది తక్కువ లేకుండా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆ పబ్లిక్ మీటింగ్ అనకాపల్లి ఎక్కడ పెట్టాలి ఏంటి పెట్టాలి అన్నది లోకల్ నాయకులు చెప్తే ఆ ప్లేస్ అది తెలియజేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి నా తాలూకు ఇది కదా అభిప్రాయం, అలా చేద్దామా లేదు దీనికడే బెటర్గా చేద్దామంటే మీ సలహాలు ఇవ్వండి. మొత్తం మీద గ్రాండ్ ఎంట్రీ అదిపోవాలి, ఎంట్రీ అదిపోవాలా, వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అదరకోవటం కాదు, స్టార్టింగ్ అదిపోవాలి. దానికోసం మీరు అందరూ ప్లాన్ చేయాలని అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మిగిలిన సలహాలు కూడా అందరూ పెద్దలందరూ పరిస్థితిగా కోరుకుంటూ, పెద్దలు అనుభవం ఉన్న వ్యక్తి అది ఉంది నేర్చు రూల్స్ చదువుకో మనకు రాళ్ళు అంటే కమిషన్ పార్టీ కంపల్సరీ జెండా జెండా పెట్టి ఎందుకు పెట్టుకున్నా ర్యాలీ కూడా అట్లా 29 అంటే రేపు 20 కాబట్టి ఈ రోజు మనం అప్లై చేసుకోవాలి కంపెనీ చేసుకుందాం. ఈ సమస్య తర్వాత మనం కూర్చొని ఒక మాట్లాడుకుంటే దాన్ని పెట్టుకుంటాం. ఎప్పుడు మా కాన్స్టిట్యూన్సీకి మెసేజ్లు వస్తున్నందుకు మనకు అదే మెసేజ్ తీసుకొని మనం రెడీ పోవడం మాకు 29 మాత్రం కంపల్సరీ అందరు ఇన్ఛార్జీలు విత్ వెహికల్స్ మనకు ముఖ్య కార్యక్రమంతో రావాలని చెప్పి ఆ టైం షేర్ చెప్తాం, దాని దగ్గర రావాలని చెప్పి మేము అందరినీ కోరుకున్నాము. అలాగే ప్రెస్ వారు కూడా ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రెస్ వారు కూడా వన్ సైడెడ్ పోవాలి, తప్పదు మీ సహకారం కూడా కావాలని చెప్పి ప్రెస్ వారు అన్న కూడా మనస్ఫూర్తి కోరుకున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ కార్యక్రమంతో మీటింగ్ పెడదాం అనుకున్నాం, అది చేద్దాం. అది దాని అవసరం ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత కింద ముఖ్య కార్యక్రమం రూమ్ ఉంది ఇక్కడ హాలం కదా, దాంట్లో కూర్చొని డిసైడ్ చేద్దాం ప్రోగ్రామ్ అంతా. క్యాండిడేట్ వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ అవుతుంది, తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టి క్యాండిడేట్ని పరిచయం చేస్తాం. ఏ నియోజకవర్గంలో ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటాం మనం లోకల్గా, అక్కడ క్యాండిడేట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. తర్వాత ఏంటి అంటే 3 రోజులు అయిపోతాయి, 3 రోజులు కంటిన్యూ కొడతాయి, 8 రోజులు అయిపోతాయి. తర్వాత మండల స్థాయికి వెళ్ళిపోవాలా, మండల స్థాయి గ్రామాలు కాదు మండల హెడ్ క్వార్టర్స్, మనకి నియోజకవర్గానికి 4 ఉన్నాయి, మధ్య 28 మండలాలు ఉన్నాయి, 28 మండలాలు పెట్టుకొని మండల స్థాయికి తీసుకెళ్ళి ఆ పబ్లిక్ మీటింగ్లో క్యాండిడేట్ని పరిచయం చేసి మాట్లాడించే అవకాశం. ఇంకా టైం ఉంటే మనకి గ్రామ స్థాయికి వెళ్దాం. దీనికి సార్ మన వాళ్ళు చెప్పినట్టు రూల్స్ కూడా మారేయండి, మనం ర్యాలీకి పనుకోవాలా, తర్వాత కొన్ని రూల్స్ అది ఆఫీసులు కూడా లేదు ఖర్చు రాతాడు ఎవరు ఎవరు పోయినారు కొడు తీసుకొని చేయొచ్చు, అది బహిరంగ సమావేశం సమస్య కాదు, కానీ ఈ 2 రోజులు నోటీసులు అయితే కష్టం ఉంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఇంకా సమన్వయం జరగాల్సిన అవసరం ఉంది, సమన్వయం జరుగుతూ ఉంది, అది పూర్తి స్థాయిలో వచ్చాక సమన్వయం అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను పెద్దలందరూ కూడా కూర్చొని ఎన్నో మాటలు జరుగుతున్నా సీరియస్గా ఇవన్నీ జరుగుతున్నాయి. 2, త్వరగా చేయాలనుకుంటే మట్టుకు రావటం, మనం ఎయిర్పోర్ట్ నుంచే ఒక ర్యాలీగా పెట్టుకొని విశాఖపట్నం ఇక్కడ అనగా వచ్చి పార్టీ ఆఫీస్లో ప్రారంభించుకోవడం
ర్యాలీ రూపంలో అయితే పెర్మిషన్ పెద్ద ఇబ్బంది ఉంటుందని చెప్పి అనుకోను. ర్యాలీగా పెట్టుకొని లేబుల్స్ అన్ని రకాల లేబుల్స్ ఉంటాయి, దాని ఇంపాక్ట్ కూడా మొత్తం జిల్లా అంతా ఉంటుంది. అటు విశాఖపట్నం ఉంటుంది, ఇటు అనకాపల్లి ఉంటుంది. ముందు జిల్లా స్థాయి సమావేశం ఒకటి తీసుకొని చేయొచ్చు. అది బహిరంగ సమావేశం చేయడం పెద్ద సమస్య కాదు, కానీ ఈ రెండు రోజులు నోటీసులు అయితే కష్టం ఉంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఇంకా సమన్వయం జరగాల్సిన అవసరం ఉంది, సమన్వయం జరుగుతూ ఉంది. అది పూర్తి స్థాయిలో వచ్చాక సమన్వయం, అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను గతలందరూ కూడా కూర్చొని అందరూ మాటలు జరుగుతున్నా, సీరియస్గా ఇవన్నీ జరుగుతున్నా. రెండో త్వరగా చేయాలనుకుంటే మట్టుకు రావటం, మనం ఎయిర్పోర్ట్ నుంచే ఒక ర్యాలీగా పెట్టుకొని విశాఖపట్నం ఇక్కడ అనకాపల్లికి వచ్చి పార్టీ ఆఫీస్లో ప్రారంభించుకోవడం, ఆ ర్యాలీ రూపంలో అయితే పెర్మిషన్ పెద్ద ఇబ్బంది ఉంటుందని చెప్పి అనుకోను. ర్యాలీగా పెట్టుకొని లేబుల్స్ అన్ని రకాల లేబుల్స్ ఉంటాయి, ర్యాలీ ఉంటుంది, దాని ఇంపాక్ట్ కూడా మొత్తం జిల్లా అంతా ఉంటుంది. అటు విశాఖపట్నం ఉంటుంది, ఇటు అనకాపల్లి ఉంటుంది. ముందు జిల్లా స్థాయి సమావేశం ఒకటి కన్వీనర్లతోను అసెంబ్లీ క్యాండిడేట్స్తోను కూర్చొని పరిచయ వేదిక అటువంటి ఒక సమావేశం పెట్టుకొని ఆ సమావేశంలో ముందు పరిచయం చేసి ముఖ్యమైన నాయకులు అందరూ ఉంటారు కాబట్టి విస్తృత స్థాయి సమావేశం జిల్లా సమావేశం పెట్టుకొని అందులో 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అదేవిధంగా కన్వీనర్లు అన్ని పార్టీల కన్వీనర్లు పెట్టుకొని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా వస్తారు ప్రతినిధులు మన వాళ్ళు. అప్పుడు మొదటే జిల్లా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పరిచయ వేదికలో ఉంటుంది. అప్పుడు వచ్చేటువంటి మెసేజ్ ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయిలో గ్రామాలకు కూడా వెళ్తుంది కాబట్టి. దాని తర్వాత జిల్లా స్థాయిలో అయినాక నియోజకవర్గ స్థాయిలో ఉదయం ఒక నియోజకవర్గం, మధ్యాహ్నం ఒక నియోజకవర్గం పెట్టచ్చు, లేదంటే రోజు 3 నియోజకవర్గాలు పెట్టవచ్చు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. అవి విస్తృత స్థాయి నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టుకొని ఆ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా పరిచయం పెట్టుకుంటే అప్పుడు అందరికి ఇవన్నీ కూడా 3 రోజుల్లో చేసుకోవచ్చు. అన్ని 3 రోజులు అయ్యేసరికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామ స్థాయి వాళ్ళు కూడా పరిచయం అవుతుంది. అప్పుడు ఈ పరిచయాలు అవుతుండగానే మనం మాట్లాడుకొని ఒక బహిరంగ సమావేశం అప్పుడు ఎక్కడ పడితే బాగుంటుంది, ఏ రకంగా చేద్దాం అనేది అప్పుడు రూపకల్పన చేసుకొని అప్పుడు భారీ స్థాయిలో కార్యక్రమం పెడితే ప్రజలకి అప్పుడు పరిచయ కార్యక్రమం ప్రజలకు అవుతుంది. బహిరంగ సమావేశం అదొక ప్రతిపాదన అల్టిమేట్గా మీరు